ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నో రోజులుగా ఉన్నా కానీ ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ప్రజల్ని ఆదుకోవటం అనేది గొప్ప మనసున్న మనుషులకే సాధ్యం. అది జగన్మోహన్ రెడ్డి గారితో ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే అయినందుకు నేను గర్వపడుతున్నాను. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే హెవీ రైన్స్ రావటం చాలా మంది ఏ విధంగా నష్టపోయారో, ఇల్లు పోయి జీవాలు పోయి పొలాలు పంట పొలాలు అన్ని కూడా మునిగిపోయి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి న్యాయ పైస రాకపోవడం కూడా మనం చూసాం, అందరూ ఏ విధంగా అన్యాయం అయ్యారో కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పాదయాత్రలో మనం చూసిన ప్రజల కష్టాన్ని దూరం చేయడానికి నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆశీర్వదించారు. కోవిడ్ వచ్చినా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఫ్రీగా వాళ్ళకి టెస్టింగ్లు, వ్యాక్సినేషన్, వాళ్ళకి వ్యాక్సిన్ లేకుండా కాకుండా వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చి ఆరోగ్యశ్రీ కింద చేర్చి వారికి పౌష్టిక ఆహారంతో మరి ఏ విధంగా కోవిడ్ నుంచి బయటపడే విధంగా చేశారో మనం చూసాం. ఈ రోజు చెన్నైలో గాని మన ఏపీలో గాని హెవీ రైన్స్ వచ్చి ఎంత నష్టపోయామో మనం చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక రోజులోనే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసి ఇమీడియట్ రిలీఫ్ వాళ్ళకి ఇచ్చి నేను మీకున్నాను, మీ కుటుంబంలో సభ్యుడిగా ఎప్పుడు ఉంటానని చెప్పి ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి సమయం అంటే 13వ తేదీ నుంచి మనకి వర్షాలు వచ్చాయి. సో ఎప్పటికప్పుడు ఇల్లు పడిపోతే పడిపోయిన వాళ్ళకి మరి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు మీరు చూస్తే వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన గొర్రెలు అలాగే మేకలు ఎవరైతే చనిపోయాయో అలాగే ఆవులు దూడలు చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్ గా వాటి మీద ప్రత్యేక మీకు నష్టపరిహారాన్ని ఇస్తూ మీకు అండగా ఉండాలి అనుకున్నారు. మన నియోజకవర్గంలో దాదాపుగా 37 మరి గొర్రెలు అలాగే ఆవులు దూడలు మేకలు చనిపోయాయి. మరి దేనికి ఎంత ఇవ్వాలో నిర్ణయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా అది ఈరోజు అందజేయడం అనేది జరిగింది. సో అందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా అండగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సో ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యల్ని దూరం చేయాలి అని నమ్మిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చి మనకి ఏదైనా జరుగుతుందన్న భయం లేకుండా నేనున్నాను అని జగనన్నని నమ్ముకొని మనం అందరం కూడా ఉండడానికి ఈరోజు సాహసిస్తున్నామంటే 2.5 సంవత్సరాల్లో ఆయన సుపరిపాలన ఆయన ఇలాంటివి వచ్చినప్పుడు ఏ విధంగా మనకి అండగా ఉంటారనేది గమనిస్తున్నాం. సో మీరు కూడా ఎన్నో ఏళ్లుగా చూస్తుంటారు, 30 ఏళ్లుగా ఇదే నియోజకవర్గంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో ప్రభుత్వాలు, కానీ ఈ విధంగా ప్రజల పక్షాలు ఉంటూ ఇమీడియట్ గా వారికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని ప్రజలందరూ కూడా దట్టపరంగా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేశామని అనుకుంటున్నాం. అలా ఎవరైనా మిస్ అయితే కూడా మీరు మరొకసారి అన్ని కూడా గ్రామాలలో ఎంక్వైరీ చేసి నష్టపోకుండా చూసుకోవాలని అక్షయ్ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.